కుంభరాశి వారికి ఆర్థికంగా సమాజపరంగా వివాహాది శుభకార్యాల పరంగా వృత్తి ఉద్యోగాల పరంగా రాజకీయ నిర్ణయాల పరంగా వైద్య విద్య సాంకేతిక విద్య వీటి పరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది వివాహాది శుభకార్యాలు ఘనంగా పూర్తి చేయడానికి తగిన ఏర్పాటు చేసుకుంటారు అధికార యంత్రాంగం సన్నిహిత మిత్రులు సన్నిహితులైనటువంటి బంధువులు అందరూ అండగా ఉంటారు వీళ్ళందరూ అండగా ఉండడానికి కేవలం ప్రేమే కాదు మీరంటే ఉన్న భయం కూడా అదే కోణంలో కొంతమంది విషయంలో ఉన్నంతలో సర్దుకుపోయి ఈ పెళ్లి ఒకటి పూర్తి అయితే చాలు మనకి ఇంకే రకమైన బాధ్యతలు ఉండవు అమ్మాయి చక్కగా ఉంటే చాలు సంతోషంగా ఉంటే చాలు అని కొంతమంది ఆలోచిస్తారు అది కూడా జరుగుతుంది అందరూ ఆర్పాటంగా వివాహం చేయలేకపోయినా ఆనందపట్టంలో ఎవరికి ఎవరు కూడాను తక్కువ కాదు ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు గొప్పగా ఉన్నవాళ్ళు గొప్పగా చేసుకుంటారు గొప్పగా లేని వాళ్ళు వాళ్ళ స్థాయి తగ్గట్టుగా చేసుకుంటారు ఆనందానికి వచ్చేవి మాత్రం రెండు సరి సమానమే ప్రతి విషయంలోనూ అప్పులు చేయాల్సి రావటం ప్రతి విషయంలోనూ ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సి రావటం కలిసి వచ్చినట్టు ధనం చేతుల్లో నిలవకూడగా ఖర్చయిపోవటం ఎంత వచ్చినా కానీ అందరి దృష్టిలో వచ్చినవిగా కనపడుతుంది ఖర్చయ్యేది మాత్రం ఎవరికి తెలియదు ఇంత డబ్బులు వస్తున్నాయి మనం ఎందుకని మిగించుకోలేకపోతున్నాం కనీసం ఒక సొంత ఇల్లు కూడా కట్టుకోలేకపోతున్నాం ఏమిటి మాయా మర్మం అని చెప్పని చాలా దీర్ఘంగా ఆలోచన చేస్తారు శ్రపట్రలో తప్పు లేదు శ్రపట్రోలో ఇబ్బంది లేదు శ్రపడుతున్నారు అదేవిధంగా కలిసి వస్తుంది కష్టపడుతున్నారు అన్ని విధాలుగా చేస్తున్న ఎక్కడ కూడాను ఆస్తుల ఇంప్రూవ్మెంట్ కానీ ఈ సంవత్సరం ఇది సాధించామని కానీ ఈ నెలలో మనం ఇది కొన్నామని కానీ ఏమీ గల గడపట్టాల రోజులు మాత్రం బ్రహ్మాండంగా గడుస్తున్నాయి దర్జాగా గడుస్తున్నాయి ఏ రకమైన ఇబ్బంది లేదు రాజకీయ అధికారం కోసం చాలా ఖర్చు పెడతారు ఖచ్చితంగా విజయం సాధిస్తారు అందులో డౌటే లేదు మీరు కష్టపడేటువంటి పరీక్షల్లో సానుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు పోటీ పరీక్షలో ఉన్న అవకాశాలు దక్కించుకుంటారు ఉద్యోగం సంప్రాప్తిస్తుంది గ్రీన్ కార్డ్ లభిస్తుంది ప్రాజెక్టులు ఎక్స్టెండ్ అవుతాయి నూతనమైనటువంటి ఉద్యోగాలు వస్తాయి బంధువుల సహకారం కొన్ని సందర్భాల లభిస్తుంది కొన్ని సందర్భాల లభిస్తుంది జీవితానే తోడుగా ఉంటానని చెప్పి మాట ఇచ్చినటువంటి ఒక వ్యక్తి తనకు మంచి ఉద్యోగం రాగానే మీకు కనిపిస్తుండగా వెళ్ళిపోవటం మీ మనో విధన కారణమవుతుంది మీ మానసిక పరిపక్వతకి మీ మానసిక విజ్ఞానానికి కూడా కారణమవుతుంది తల్లిదండ్రులు చెప్పిన మాట విందాం అంతకు వచ్చినట్టు గొప్ప స్థాయి ఉద్యోగాన్ని సాధించాలి అని పట్టుబట్టి మీరు సాధించగలుగుతారు అది మీ జాతకంలో రాసిద్ది ఎవరు తిరగరాయలేరు తగిన విధంగా బుద్ధి చెప్పగలుగుతారు కంటే ఆడవాళ్ళే తక్కువ కాదు నీకంటే గొప్ప ఉద్యోగమే నేను చేస్తున్నాను నీకు ఉద్యోగంలో జీపు కానీ కారు కానీ వసతి ఏమీ లేదు నాకు అంబాసిడర్ కారు వసతి కూడా ఉంది నాకు కారు వసతి కూడా ఉంది అని మీరు చెప్పగలుగుతారు ఇది దీర్ఘకాలికంగా జరుగుతుంది ఈ రాశిలో జన్మించిన వారు పరమ పవిత్రమైనటువంటి అష్టములుగా తైలతోటి మీ ఇష్టమైన దేవతకి మీ ఇష్టమైన దేవుడికి దీపారాధన చేయండి ఓం నమ శివాయ ఒత్తులతోటి పరమేశ్వరునికి దీపారాధన చేయండి జిల్లేడు ఒత్తులతోటి గణపతికి దీపారాధన చేయండి ఓం నమో నారాయణ ఒత్తులతోటి మహావిష్ణువుకి వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయండి హనుమాన్ మొత్తులతోటి ఆంజనేయ స్వామి వారికి దీపారాధన చేయండి ఎరుపొత్తులతోటి పసుపు ఒత్తులతోటి అమ్మవారికి దీపారాధన చేయండి లక్ష్మీ తామరవత్తులతోటి మహాలక్ష్మీదేవికి దీపారాధన చేయండి ఒత్తుతోటి శరేష్డికి ఈ నలు నువ్వుల నువ్వు శరేష్డికి నువ్వుల నువ్వుతోటి నలుపొత్తుతోటి దీపారాధన చేయండి నవగ్రహాల ఒత్తులతోటి అష్టభుత నవగ్రహాలకి దీపారాధన చేయండి ఇది ఆదివారం నాడే చేయాలి ప్రతిరోజు ప్రతి రత్య కూడాను వాళ్ళ చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి ఉదయ సాయంత్రం దైవికతోటి కప్పు తోటి చక్కగా గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ధూపం వేయండి దుర్నిమిత్తమైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో మొత్తం బయటికి పోయి ఒక ఆరోగ్యకరమైన ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం ఏంటో ఖచ్చితంగా ఏర్పడుతుంది ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదో పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమో నారాయణాయ అనేటువంటి మహామంత్రాన్ని పదకొండు సార్లు చెప్పించి బయటి పడటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏ పూజ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి